వక్రీకరించిన శని ప్రభావం మీనరాశి వారిపైన ఏ విధంగా ఉంటుంది? శని వక్రగతి చెందుతుంది సెప్టెంబర్ వరకు. ఈ సమయంలో మీనరాశి వారికి అసలు ఎలా ఉంటుంది? లాభ నష్టాలు ఏమిటి? అదేవిధంగా మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో? అదేవిధంగా ఏ పరిహారాలు పాటించి ఏ దేవత ఆరాధన చెయ్యాలి? ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక మీనరాశి. మీనరాశికి అధిపతి గురుగ్రహం. అయితే మీనరాశి వారికి అసలే ఏలినాటి శని నడుస్తుంది. అందున శనిగ్రహం వక్రగతి చెందుతుంది. ఈ సమయంలో వీరికి అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఏమైనా నష్టాలు సమస్యలు ఉంటాయా? ఉంటే వాటి నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అదేవిధంగా మీరు ఇప్పుడు ఏ విషయాలపైన అప్రమత్తంగా ఉండాలి? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు అసలు శని కారకత్వాలు ఏంటి, శని వక్రగతి అంటే ఏంటి అనేది చూద్దాం. శనిగ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మ కారకుడు. అయితే చాలామంది శని దశ నడుస్తుంది అంటే శని మూడు దశలు ఉంటాయి, ఏలినాటి శని, అర్థాష్టమ శని, అష్టమ శని. అయితే ఈ దశలు నడుస్తున్నప్పుడు చాలామంది భయపడుతుంటారు, ఎందుకంటే ఈ సమయంలో వారు ఏ పని చేపట్టినా అది ముందుకు సాగదు, పనులు ఆలస్యంగా పూర్తవుతాయి, ఎంత కష్టించి పనిచేసినా దానికి తగ్గ ప్రతిఫలమైతే రాదు. అంతేకాదు అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, వైవాహిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా అనేక సమస్యలు ఉంటాయి శనిదశ నడుస్తున్నప్పుడు. అందువల్ల చాలామంది భయపడుతుంటారు. నిజానికి శని క్రమశిక్షణకు కారకుడు శనిగ్రహమే. వారి వారి జీవితాన్ని ఒక క్రమశిక్షణగా, ఒక ప్రణాళికాబద్ధంగా, ధర్మబద్ధంగా కష్టించి పనిచేసినట్టయితే గనక వారికి మంచి ఫలితాలు ఇస్తారు శనిదేవుడు. మీనరాశి వారికి ఏలినాటి శనిదశ నడుస్తుంది. అందున శని వక్రగతి చెందుతుంది. ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలుంటాయి చూద్దాం. మీనరాశి వారికి 11, 12 స్థానాధిపతి శని అవుతాడు. కుంభరాశిలో వక్రీకరిస్తున్నాడు 4 నెలల పాటు. ఏలినాటి శని ఎలాగో ఉంది వీరికి. ఇక 11వ స్థానాన్ని చూస్తారు శనిదేవుడు. 11వ స్థానం అంటే నెట్వర్క్, కోరికలు నెరవేర్డం, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవటం, ఇటువంటివి జరుగుతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచి, వీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎప్పటినుంచో వివిధ రంగాల్లో వీరికి ఏమైనా కోరికలు ఉంటే వాటిని కష్టించి ఇప్పుడు నెరవేర్చుకుంటారు. అంతేకాదు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సమయంలో వీరికి కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అంతేకాదు గతంలో అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలు ఉంచి వీరికి మంచి ఆరోగ్యం కలుగుతుంది, మెల్లమెల్లగా కుదుటుకుంటారు. గతంలో అనారోగ్య సమస్యలు ఉంచే వాటి నుండి ఇప్పుడు బయటపడతారు, మెల్లమెల్లగా కోలుకుంటారు. ఇక అప్పుల బాధలు, రుణబాధలు వెంటాడుతున్నట్టయితే గనక వాటి నుంచి బయటపడతారు. వీరు కష్టించి పనిచేసి తద్వారా వీరు అప్పులు తీరుస్తారు, రుణాలు తీరుస్తారని చెప్పచ్చు. ఇక 11వ స్థానంలో ఉన్న శని దృష్టి రాశి మీద పడుతుంది. దీంతో వీరికి ఏదైనా సాధించాలి అనే తపన పెరుగుతుంది. సాధారణంగా మీనరాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తారు, లోతైన మనుషులు, త్వరగా బయటపడరు, అంత త్వరగా అర్థం కాదు, అంత త్వరగా ఎవరికీ అర్థం కారు. శత్రువులు తక్కువ, మంచివారు, ఎవరికి హాని చేయాలని అనుకోరు. ఇలాంటి స్వభావం ఉంటుంది వీరికి. ఇక శనికి వక్రకది చెందడం వలన హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులకు బాగుంటుంది. వీరి యొక్క హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. ప్రయాణాల ద్వారా వీరి విద్య కొనసాగుతుంది. అంటే బహుదూర ప్రయాణాలకు వెళ్ళడం, విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, ఇటువంటివి జరుగుతాయి. ఇక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. అయితే ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ వల్ల లాభాలే ఉంటాయి వీరికి. అంతేకాదు స్పిరిచువాలిటీ పెరుగుతుంది ఈ సమయంలో.
ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంతేకాదు మంత్రసాధన, అక్కల్ సైన్స్ ఇవన్నీ నేర్చుకోవటానికి సమయం చాలా బాగుంది. గతంలో ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ కనుక రావటంలో ఆలస్యం ఉన్నట్టయితే కనుక ఆ సమస్యలు తొలుగుతాయి. వీరికి దానికి సంబంధించి మెచ్యూరిటీకి సంబంధించి ఫలితాలు అందుతాయి. మరి రెండో స్థానంలో వక్కరించిన శని దృష్టి ఉంది. కాబట్టి ఏదైనా నష్టాలు, సమస్యలు, వ్యాపార ఉద్యోగాల్లో ఏమైనా నష్టాలు, వైవాహిక జీవితంలో సమస్యలు, ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక అవి ఎక్కడ సమస్య ఉంది, ఎలా పరిష్కరించుకోవాలి అనే దిశగా ఆలోచించి వాటిని పరిష్కరించుకుంటారు. ఇక నాలుగో స్థానం అంటే విదేశీయానం, బహుదూర ప్రాంతంలో ప్రయాణం, బహుదూర ప్రాంతంలో ఉన్నవారికి సమస్యలు ఇటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక తొమ్మిదవ స్థానం మీద వక్రీకరించిన శని దృష్టి పడుతుంది. తొమ్మిదవ స్థానం అంటే ధర్మం, సేవ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ధర్మబద్ధంగా కష్టించి పనిచేస్తారు, సేవాభావంతో ముందుకు వెళతారని చెప్పాలి. ఇక గతంలో గొడవలు, మాట పట్టింపులు, సమస్యలు, అపార్థాలతో ఎవరైనా విడిపోయి ఉన్నా, అదేవిధంగా సంబంధ బాంధవ్యాలు బలహీనపడుతున్నా, అవి ఎలా మళ్ళీ మునుపటికి చేరుకోవచ్చు, వారితో ఎలా సఖ్యతగా మెలగాలి, వాటిని ఎలా పరిష్కరించాలి అనే దిశగా ఆలోచిస్తారు. మొత్తం మీద మీనరాశి వారికి కర్మ అయితే తొలగిపోతుంది. ఇక వీరు చేయవలసిన పరిహారాలు, పాటించవలసిన పరిహారాలు. ఏడుముఖి రుద్రాక్షను ధరించాలి. దీనివల్ల ధనం, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. లేదంటే 14 ముఖాల రుద్రాక్ష ధరించాలి. దీనివల్ల మనశ్శాంతి ఉంటుంది. ఇక ప్రతి శనివారం శనికి తైలాభిషేకం, శివారాధన. అదేవిధంగా పేదలకు, వృద్ధులకు, అంధులకు, వికలాంగులకు సహాయం చేయాలి. శనివార నియమాలు పాటించాలి. అన్నింటికన్నా ముందు ప్రణాళికాబద్ధంగా వీరి జీవన విధానం ఉండాలి. ఉదాహరణకు రేపు చేసుకునే పనులు ఈరోజు రాత్రే రాసుకొని ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని ప్రణాళిక వేసుకుని ఉన్నట్టయితే గనక దానికి తగ్గట్టు వీరి పనులు ముందుకు సాగుతాయి, అందులో విజయాలు కూడా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.